హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నాటి నిర్ణయాలే నేడు సేపాలు చంద్రబాబు కష్టాలకు కారణం ఇదే నేను మోనార్కును నన్ను మించిన నాయకుడు నన్ను మించిన వ్యూహకర్త ఎవరైనా ఉన్నారా మోదీ కూడా నాకన్నా సీనియర్ కాదు దేశంలో నాతో సరితూగగల నాయకుడు లేరంటూ గడిచిన తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చెప్పుకొచ్చారు దీనిని మెప్పు కోసం చెప్పుకున్నారు లేక అహంకారంతో చెప్పుకున్నారు లేక జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పగలననే ధీమాతో అనుకున్నారు తెలియదు కానీ ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్రానికి చెప్పలేదు నేను నిర్ణయం తీసుకున్నాక ఇక దానిలో తప్పేముంటుంది ఎవరు మాత్రం కాదనగలరు అనుకున్నారు ఏమో చంద్రబాబు తెలియదు కానీ రెండు ప్రధాన విషయాల్లో ఆయన కేంద్రాన్ని సంప్రదించకుండా వ్యవహరించారు అవే రాజధాని ఏర్పాటు సిఆర్డిఏ చట్టం ఈ రెండు విషయాల్లోనూ ఆయన తన సొంత బుద్ధిని వినియోగించి ఏర్పాటు చేశారనేది వాస్తవం అయితే ఎంత తన నేతృత్వంలో ఏర్పాటు చేసినా కేంద్రంతోనూ ఒక్క మాట చెప్పి పార్లమెంట్లోనూ వీటిని ఆమోదం పొంది ఉంటే కొంత మేరకు వాటికి బలం ఉండేది కేంద్రం కూడా అవును అవి మాకు చెప్పే చేశారు మేము వాటికి ఆమోదించాం అని చెప్పి ఉండేది అంటే చంద్రబాబు తనపై తాను అది నమ్మకంతో ముందుకు వెళ్ళారు ఎవరు తనను ప్రశ్నిస్తారనే వాదన ఒక్కటైతే రెండోసారి కూడా తానే అధికారంలోకి వస్తాననే ధీమా ఆయనకు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ రెండు విషయాలపై కూడా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ రెండు నిర్ణయాలను తిరగదోడింది అమరావతిని వికేంద్రీకరిస్తూ నిర్ణయించింది అదే సమయంలో ఏకంగా సిఆర్డిఏను రద్దు చేస్తూ ప్రతిపాదించింది గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది అయితే దీనిపై హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి ఈ సందర్భంగా న్యాయస్థానం కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది అసలు అమరావతి పైన పైన మీ నిర్ణయం ఏంటి మీకు తెలిసి ఇవి జరగలేదా అని ప్రశ్నించింది తాజాగా వీటిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది దీంతో అమరావతి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని మరోసారి స్పష్టం చేసింది దీనిపై చంద్రబాబు తమకు చెప్పలేదని పేర్కొంది అదే సమయంలో సిఆర్డీఏ చట్టం విషయంపై కూడా చంద్రబాబు తమతో చర్చించలేదని తెలిపింది ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాలు తీసుకున్నా తమతో చర్చించలేదని పేర్కొంది దీంతో చంద్రబాబు చేసిన పాపాలు ఆయనకు శాపాలుగా మారి ఈ విషయంలో కేంద్రం అడ్డుపడుతుందని భావించినా చేతులు ఎత్తివేసే పరిస్థితి వచ్చింది